हाय व्यूअर्स वेलकम टू आवर चैनल मन देवुल्लु इवाला मनमु स्वयंगा आंजनेय स्वामी श्रीरामुल वारी मीद कोपंतो तनु तेच्चिना नूटा वक्का शिवलिंगालनु कोंडलो विसिरी पड़ेस्तारु मरी आ कोंड एक्कड उंदी आ देवालय विशेषालेंटी इवाला మనము తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఈ ఆలయం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కీసర ఇక్కడ అతి పురాతన కీసరగట్టు శివుని ఆలయంకు ప్రసిద్ధి. మహాశివరాత్రి పండగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రం నలుమూల నుండి భక్తులు విచ్చేయుదురు. ఇక స్థల పురాణానికి వస్తే శ్రీరాముడు రావణవధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. రావణవధ తర్వాత బ్రహ్మహత్య పాతకం తొలగిపోవటానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలి అని అనుకున్నారు. హనుమంతును వారణాసినికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని పంపించాడు. ఆంజనేయుడు ఆకాశ మార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా ఈశ్వరుడు 101 శివలింగముల రూపంలో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి 101 శివలింగాలను తీసుకొని బయలుదేరతాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడు పరమేశ్వరుణ్ణి ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీ సీతారామచంద్రులు ఆ శివలింగమును అక్కడ ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన స్వామికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తర్వాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకొని వచ్చి అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగాలను తోకతో విసిరి వేశాడు. ఈ శివలింగాలన్నీ పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ పడిపోయాయి. హనుమంతుణ్ణి శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్ర తారార్కం అతని పేరు మీద కీసరి గిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించారు. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు. అదే మారుతి కాశీ విశ్వేశ్వరాలయము. కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసరగుట్టగా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండడం విశేషం. ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. భవానీ అమ్మవారు, శివదుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోరికలను తీరుస్తున్నారు. ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు. ఇట కింది భాగంలో ఆశ్రమాలు, యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండడం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టలపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా. ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్నిస్తుంది. కొండపైన విశాలమైన ఖాళీ స్థలం ఉండడం వల్ల దీనిని విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు
ఉన్నాయి. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు మాఘ బహుళ త్రయోదశి మొదలు పాల్గొన శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి పర్వదినాన 5 రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు అభిషేకములు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరపబడతాయి. దేవీ నవరాత్రులు ఆరుద్ర నక్షత్రముతో కూడిన సోమవారాలలో విశేషమైన పూజలు జరపబడతాయి. ప్రతి మాసమందు కృష్ణ చతుర్దశి నాటి మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరపబడతాయి. ఇక వసతుల విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ కూడా ఇక్కడ ఉంది. ఇందులో భోజనం మరియు వసతి సదుపాయం ఉంటుంది. జిల్లా పరిషత్ వారు, ఆర్ఎన్బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆర్యవైశ్య నిత్యన్నదాన సత్రం కూడా ఉంది. బ్రాహ్మణులకు నిత్యన్నదాన పథకం కూడా ఉంది. ఆలయ దర్శన వేళలు. కీసరగుట్ట ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7:30 వరకు తెరిచే ఉంటుంది. వారంలో ప్రతిరోజు గుడిని దర్శించుకోవచ్చు. వసతికి టీటీడీ వారి ధర్మశాల కూడా ఇక్కడ ఉంది. మరి ఈ కీసరగుట్ట ఎలా చేరుకోవాలి అనే సందేహం అందరికీ ఉంది కదా. అయితే ఈ క్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో ఉంది. జంట నగరాలలోని సికింద్రాబాద్ ఈసీఎల్ అఫ్షల్గంజ్ నుంచి చాలా బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ ఊరిలో వైద్య సౌకర్యాలు లేవు. కీసరగుట్ట ఆలయం హైదరాబాద్ నుండి 35 కిలోమీటర్లు, ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో కలదు. జూబ్లీహిల్స్ బస్టాండ్ నుండి, కోటి నుండి దేవాలయానికి బస్సులు కలవు. ఇదండి మన పుణ్యక్షేత్రం కీసరగుట్ట గురించి. విన్నారు కదా, ఒకసారి దర్శించండి. నేను దర్శించాను. కొండ మీద చాలా శివలింగాలు, అతిపెద్ద శివలింగాలు, చాలా పెద్ద శివలింగాలు అక్కడ ఉన్నాయి. వాటిని చూసి మనం అభిషేకం కూడా చేసుకునే అవకాశం మనకుంది. నేను చేశాను, నాకు ఆ దర్శన భాగ్యం కలిగింది. మీరు కూడా దర్శించుకోవాలని నేను ఆ శ్రీరామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి కీసరగుట్ట ఆలయం యొక్క విశేషాలు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.